ఇది వింటారా పేరున్న మహారాజు పేచీలు మానేసి పెళ్ళాడే కథ చెబుతా కాస్త వింటారా ఇది వింటారా పేరున్న మహారాజు పేచీలు మానేసి పెళ్ళాడే కథ చెబుతా కాస్త వింటారా తన కన్న కలలే పాటగా మారి పాడే మెలడీ కొత్త మెలడీ మెలడీ ఇది మెలడీ కొత్త మెలడీ మెలడీ ఇది మెలడీ దాని సరిగా ప్రశాంతమైన ఒక ఉదయ సంధ్య వేళ ప్రేమ పరిమళాల్ని అటూ ఇటూ వెదజల్లుతూ అతను వస్తున్నాడు. అతనెవరంటే ఇంకెవరు మన మజును. ఎలా వస్తున్నాడు తెలుసా? కుర్రంలాగా. లైలా నిలబడుంది. ఆ లైలా ఎలా ఉందంటే జనసంచారంలో ఉన్న జలపుష్పాల మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఎర్ర కలువ పువ్వులా ఉంది. ఏంటయ్యా ఇంత కవిత చెప్పాను? నువ్వెందుకెళ్ళలేదో చెప్పు. నేను టెస్ట్ చేశా. కొన్ని రోజులు మన ఇద్దరం కలిసి జాలిగా గడుపుతామా? ట్రై చేద్దాం. తన లాల సమానసమందున ఆశ మదిలో పుట్టించింది, ధ్యాస తనపై మార్చింది, గుండె కుడిలో విచ్చుకుంది. పాడుతున్న ప్రేమ రాగం పల్లవించే ప్రణయ గీతం కాగా, జిబ్బుమన్న గుబ్బ జంటలాగా, జిబ్బు జిబ్బుమని సాగుతున్న వేళ, కొత్త అక్షరాలు అల్లుకున్న కవితై, ఆ అల్లుకున్న కవితలన్నీ పాటై సాగే మెలడీ మెలడీ ఇది మెలడీ. కథానాయిక కథానాయకుడును వారిద్దరి మంచి మనసులతోటి కథకి మూల స్తంభాలైన పెద్దల మనసుల్ని గెలిచి పెళ్లికి ఒప్పించారు. కథానాయకుడెవరు? ఇంకెవరు మన మజునుయే. కథానాయిక మన లైలా. ఆన్ యువర్ మార్క్ గెట్ సెట్ గీగో. ఇప్పుడు పాడండి. పాడం. ప్రేమికులను ఉద్దేశించి పాడాలి కదయ్యా. ఏంటి గమా గమా గరిమాగారి పాట అందుకున్నాడబ్బా. సరే ప్రేమ పంపింది వర్తమానం ఆ పెళ్ళికి వాసం ప్రేమ పాసం కోరి పంచుతున్న వేళల్లో మధుర సుధలొలికెనే తన హృదయమే సరాగమై ప్రణయ మహారాజరు విరుదుగల ప్రేమోన్మాది మావాడమా మదనుడి కలల సంపదకు మనవాడే తదుపరి వారసుడవగా సరస హృదయ మధుపురికి ప్రియమార రసధారలిడుతూ రసిక రస కొనల కొసన మురిసినదే ఈ మెలడీ మెలడీ ఇది మెలడీ కొత్త మెలడీ మెలడీ ఇది మెలడీ.